చంద్రబాబు బిజీ అయ్యారు. అందులో భాగంగా ఆయన పలువురు జాతీయ నేతలను కలుస్తున్నారు. ఇవాళ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి తీరని ద్రోహం చేస్తోందని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ కంట్రీ సేవ్ డెమోక్రసీ పేరుతో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరులో సీఎం కుమారస్వామి, జేడీఎస్ చీఫ్ దేవేగౌడలను కలిసి కూటమిపై చర్చించారు. నేడు స్టాలిన్ ను కలిసి కూటమికి రూపురేఖలు తీసుకురానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి చెప్పండి, నేడు ఏపీ సీఎం చెన్నై వెళ్లబోతున్నారు, వివరాలేంటి? థ్యాంక్ యూ. ఈరోజు సాయంత్రం ఆయన సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి చెన్నై వెళ్లనున్నారు. ప్రధానంగా ఆయన ఒక యాంటీ బీజేపీ అలయన్స్ ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట ప్రకారమే ఉత్తరాది నేతలందరూ కలిసి వచ్చారు. ఇప్పుడు దక్షిణాది నేతలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న కర్ణాటక అంటే బెంగళూరు వెళ్లి అక్కడ సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవగౌడలతో భేటీ అయ్యారు. ఈ రోజు చెన్నై వెళుతున్నారు. చెన్నైలో ప్రధానంగా ప్రస్తుతం డిఎంకే చీఫ్ గా ఉన్న స్టాలిన్ తో భేటీ అయ్యి స్టాలిన్ తో దీనికి సంబంధించిన చర్చలు జరగబోతున్నాయి. అది చాలా క్లియర్ గా ఒకటే మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నారు. ఒక దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడము, వాటన్నింటినీ కూడా యాంటీ బీజేపీ అలయన్స్ గా మలచడం, ఇది ఇప్పుడు చంద్రబాబు తన ముందు పెట్టుకున్న టార్గెట్ గా ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే నినాదంతో ఆయన మొత్తం దేశం అంతా కూడా టూర్స్ వేస్తున్న విషయం కూడా చూస్తున్నాము. అందులో భాగంగానే టీఎంకే చీఫ్ స్టాలిన్ తో కలవబోతున్నారు. ముఖ్యంగా యూపీఏ 2 హయాంలో అయితే యూపీఏ 1 లో కానీ 2 లో కానీ చాలా కీలకమైన పాత్ర పోషించింది డిఎంకే. తర్వాత జాతీయ స్థాయి రాజకీయాలు కాస్త దూరంగానే ఉంటూ ఎన్డీఏ హయాంలో మాత్రం కాస్త తటస్థంగానే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేసి ఒక తాటిపైకి తీసుకురావడంలో, ఒక కీలకమైన పాత్ర పోషించేలా చేయడంలోనూ సీఎం తన ఎజెండాగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ చెన్నై వెళుతున్నారు. సాయంత్రం 7 గంటలకు స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. 8 గంటల వరకు అంటే 7 నుంచి 8 గంటల వరకు గంట సేపు దేశ రాజకీయ పరిస్థితులపైన ఇరువురు నేతలు చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా ఫైనలైజ్ చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కీలకమైన డెసిషన్స్ ఎలాంటివి ఉండబోతున్నాయి, ఎలా ఉంటే ఉండబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫైనల్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది తెలియాలంటే మాత్రం మనం 8 గంటల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.